భూమిపైన అత్యంత ప్రాచీన కాలం నుంచి పూజింపబడుతున్న వస్తువు ఏదైనా ఉంది అంటే అది కేవలం శివలింగం మాత్రమే. చాలా మంది పవిత్రమైన శివలింగాన్ని పురుషలింగంతో కానీ లేదంటే స్త్రీలింగంతో కానీ పోలుస్తారు. చదువుకోలేని చాలా మంది వ్యక్తులు దీనినే నిజం అనుకుని గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ వీడియోలో మనం శివలింగంలో ఉన్న అంతరార్థం, శివలింగం అసలు ఎలా ఏర్పడింది, ఈ శివలింగానికి ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ కి విశ్వానికి గల సంబంధం ఏంటి, శివరాత్రి రోజు ఉపవాసాలు ఎందుకు ఉంటారు, అసలు శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు లాంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పూజించే విగ్రహాలకు ఒక్కో దేవుడికి ఒక్కో రూపం ఉంటుంది. కొన్ని దేవుళ్లకు నాలుగు చేతులు ఉంటే మరికొన్ని దేవుళ్ళు అనేక ఆయుధాలను ధరించి ఉంటారు. కానీ ఒక్క శివలింగానికి మాత్రమే ఎలాంటి రూపం అనేది ఉండదు. శివలింగం ఈ పేరు రెండు పదాలతో ఏర్పడింది. లింగం అంటే సంస్కృతంలో సింబల్ అని అర్థం. ఏ వస్తువు ఆకారం అయితే శివుణ్ణి రీప్రజెంట్ చేస్తుందో అతనే శివుడు అని మనం చెప్పుకోవచ్చు. దీనిని బట్టే ప్రతి ఒక్క వస్తువులో ఆది నుండి అనంతం వరకు ఆ శివుడు ఉంటాడని మనం అర్థం చేసుకోవచ్చు. నేటి సైంటిస్టులు శివలింగం అనేది ఒక ఎగ్గాకారంలో ఉంటుందని చెప్తున్నారు. ఆ ఎగ్గాకారాన్ని మన భాషలో బ్రహ్మాండం అని పిలుస్తాము. శివుడు ఈ సృష్టి మొత్తాన్ని దీర్ఘచతురస్రాకారమైన ఒక ఎగ్ రూపంలో సృష్టించాడు. శివుడు ఈ విధంగా ఎగ్గాకారంలో ఈ సృష్టిని ఎందుకు పుట్టించాడు అంటే, ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని అహంకారానికి లోనవుతారు. ఈ సృష్టిలో అన్ని జీవులను నేను సృష్టించాను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మదేవుడు అంటే, ఈ సృష్టి మొత్తాన్ని నేను కాపాడుతాను కాబట్టి నేనే గొప్ప అని విష్ణుదేవుడు అంటాడు. కరెక్ట్ గా అదే టైంలో శివుడు ప్రత్యక్షమై మీ ఇద్దరులో ఎవరు గొప్ప అని నేను చెప్తాను అని అంటాడు. అప్పుడు శివుడు లింగాకారంలో ఉండే ఒక కాంతిని సృష్టిస్తాడు. మీ ఇద్దరులో ఎవరైతే ఆ కాంతి యొక్క స్టార్టింగ్ పాయింట్ ని ఎండింగ్ పాయింట్ ని కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని శివుడు అంటాడు. ఆ ఇద్దరు దేవుళ్ళు ఎంత వెతికినా కూడా ఆ కాంతి యొక్క ఆది మరియు అంతము అసలు కనిపించదు. దీంతో చేసేది ఏం లేక శివుడి దగ్గరికి వచ్చి వారి యొక్క అహంకారాన్ని ఒప్పుకుంటారు. ఇలా సృష్టిని సృష్టింపచేసిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటారని మన పురాణాలు చెప్తున్నాయి. మనం ఒక దీర్ఘవృత్తాకార వస్తువుని తీసుకున్నట్టయితే దాంట్లో ఏది స్టార్టింగ్ పాయింట్ ఏది ఎండింగ్ పాయింట్ అనేది చెప్పలేకపోతాం. అందుకోసమనే ఈ విశ్వంలో ఏదైతే గొప్పగాని పిలువబడుతుందో దానికంటే గొప్పవాడు మహాశివుడు. సృష్టి ఆరంభంలో ఏ రూపనైనా ధరించడానికి వీలుండేలా శివుడు లింగరూపాన్ని ధరిస్తాడు. కానీ అప్పటి యాంటీ హిందూస్ అయిన మొఘల్స్ బ్రిటిషర్స్ శివలింగం ఒక పురుషలింగం అని లేదంటే స్త్రీలింగం అని ఆ రెండు కలుస్తాయని తప్పుడు ప్రచారాలు చేశారు. చాలా మంది యాంటీ హిందూస్ ముస్లిం రాజులు శివాలయాలపైన దాడులు చేసి హిందూయిజాన్ని అణిచివేయడానికి ట్రై చేశారు. మన నాగరికత మొదలైన హరప్ప మొహంజోదారో కాలం నాటి ప్రజలు కూడా శివలింగాన్ని పూజించేవారు. సింధులోయ ప్రాంతంలో అత్యంత పురాతనమైన శివలింగం ఒకటి బయటపడింది. ఈ శివలింగం 3000 BC చెందినది, అంటే ఇప్పటికీ 5000 సంవత్సరాల కంటే పురాతనమైన శివలింగం. ఈజిప్షియన్స్ కూడా శివలింగాన్ని పూజించేవారు. దానినే వారు ప్రయాపాస్ అని పిలిచేవారు. ఇజ్రాయెల్, పాలస్తీన్, బాబిలోన్, సౌత్ ఆఫ్రికా వంటి సివిలైజేషన్ ప్రజలు కూడా శివలింగాన్ని పూజించేవారు. ఈ శివలింగం ఆకారంలో మొత్తంగా 3 భాగాలు ఉంటాయి. కింది భాగమైన లోవర్ పార్ట్ ని భూమి భాగం లేదా బ్రహ్మ భాగం అని పిలుస్తారు. మిడిల్ పార్ట్ ని విష్ణు భాగం అని పిలుస్తారు. ఈ విష్ణు భాగంలోని అభిషేకం చేసినప్పుడు వాటర్ పాలు పోవడానికి రూట్స్ కూడా ఉంటాయి. ఇక మిగిలిన అప్పర్ పార్ట్ ని శివలింగం లేదా పూజ భాగం అని అంటారు. ఈ శివలింగం ఎగ్ షేప్ లో అండాకారంలో ఉంటుంది. ఈ అండాకారం సృష్టి యొక్క పుట్టుక, ఈ విశ్వంలో ఉండే ప్రతి ఒక్క జీవి యొక్క పుట్టుకను సూచిస్తుంది. మనందరం అటామిక్ థియరీ గురించి చదువుకునే ఉంటాం. ఒక ఆబ్జెక్ట్ ని మనం డివైడ్ చేసుకుంటూ పోతే చివరికి స్మాలెస్ట్ పార్టికల్ అయిన పరమాణువులు ఉంటాయి. స్మాలెస్ట్ పార్టికల్ అయిన ఆటమ్ లో న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ విషయాన్ని ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ కేవలం 200 సంవత్సరాల క్రితం మాత్రమే కనుక్కున్నారు. కానీ ఈ విషయాన్ని మన పూర్వీకులు 5000 సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు. మోడర్న్ సైన్స్ ప్రకారం ఈ విశ్వంలో ఎనర్జీ అనేది శూన్యం నుంచి పుడుతుంది. ఒకవేళ ఎనర్జీ తారాస్థాయికి చేరుకుంటే చివరికి ఆ శూన్యంలోనే కలిసిపోతుంది. ఈ విశ్వంలో ఏ ఎనర్జీ అయినా సరే దీర్ఘవృత్తాకార రూపాన్ని ధరిస్తుందని ఇప్పుడున్న కాస్మిక్ సైన్స్ అనేది చెప్తుంది. చివరికి మనందరం కూడా అమ్మ కడుపులో ఒక ఎగ్ నుండి ఒక పిండంగా, పిండం నుంచి మనిషిగా రూపాంతరం చెందుతాం. అంటే మనం కూడా లింగ రూపమైన ఒక ఎగ్ నుండే పుడతాము. శివలింగం యొక్క ఆకారం కూడా దీర్ఘవృత్తాకారం ఎగ్ షేప్ లో ఉంటుంది. శివుడు తలుచుకుంటే ఎనర్జీని పుట్టించగలడు, అదే ఎనర్జీని నాశనం కూడా చేయగలడు. ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ ప్రకారం ఒక ఆటమ్ లో నెగిటివ్ చార్జ్ కలిగిన ఎలక్ట్రాన్స్, పాజిటివ్ చార్జ్ కలిగిన ప్రోటాన్స్, ఎలాంటి చార్జెస్ లేని న్యూట్రాన్స్, ఇలా 3 భాగాలు ఉంటాయి. ఈ థియరీకే మనం పురాణాలను జోడిస్తే శివలింగంలో కూడా నెగిటివ్ చార్జ్ కలిగిన బ్రహ్మదేవుడు, పాజిటివ్ చార్జ్ కలిగిన విష్ణువు, ఎలాంటి చార్జ్ లేని న్యూట్రల్ గా శివుడు ఉంటాడు. అందుకోసమనే శివుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఆటంలో ఉండే న్యూట్రాన్స్ కూడా ఎల్లప్పుడూ ఏ చార్జ్ లేకుండా ప్రశాంతంగా ఉంటాయి. ఒకవేళ మనం ఆ న్యూట్రాన్స్ ని విడదీయడానికి ట్రై చేస్తే అప్పుడు అటామిక్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. అప్పుడు దాని నుండి వచ్చే శక్తి వల్ల మొత్తం పరమాణువే నాశనం అయిపోతుంది. అందుకోసమని బ్రహ్మని ద క్రియేటర్ అని, విష్ణువుని కాపాడేవాడని, శివుణ్ణి డిస్ట్రాయర్ అంటే నాశనం చేసేవాడని అంటారు. ఇలా అన్ని ఎనర్జీస్ ఒక శివలింగంలోనే ఉంటాయి కాబట్టి శివుణ్ణి దేవాది దేవుడు, మహాదేవుడు అని పిలుస్తారు. ఒక పరమాణువులో పాజిటివ్ చార్జ్ చుట్టూ నెగిటివ్ చార్జ్ ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగే విష్ణువు నాభి నుండి పుట్టిన బ్రహ్మదేవుడు కూడా విష్ణువు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ బ్రహ్మ విష్ణువు అయిన పాజిటివ్ నెగిటివ్ చార్జ్ లను కలుపుతూ శివుడు న్యూట్రల్ గా ప్రశాంతంగా ఉంటాడు. ఈ న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ కలిపే పరమాణువు ఎలాగో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కలిపే శివలింగం కూడా ఎంతో శక్తివంతమైనది
ఉందని నేటి సైన్స్ చెప్తుంది. శివలింగానికి ఎదురుగా ఒక నంది ఉంటుంది. ఆ నంది యొక్క కొమ్ముల పైన ఇలా 2 వేళ్లు పెట్టి చూడాలని అంటారు. ఎందుకంటే మన ఫింగర్స్ లోని కొనా వేళ్లలో కొన్ని ప్రెజర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అలా మనం వేళ్లను ప్రెస్ చేయడం ద్వారా నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మన బాడీలో ఉండే ప్రతి ఒక్క ఫంక్షన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. చాలా మంది యాంటీ హిందూస్ కేవలం మేము సైన్స్ మాత్రమే నమ్ముతాము, అసలు దేవుడు అనే వాడే లేడు అని కొట్టి పడేస్తారు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అణువులోనూ శక్తిని సృష్టించే ఆ శివుడు ఉన్నాడని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. శివలింగాన్ని వాల్కనస్ తో ఏర్పడిన గ్రనేడ్ ద్వారా చేస్తారు. ఇలా గ్రనేడ్ తో తయారు చేసిన శివలింగానికి రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇలా అధిక మొత్తంలో ఉండే రేడియో యాక్టివ్ ని న్యూట్రల్ చేయడానికి శివుడు పైన వాటర్ పోసి అభిషేకం చేస్తారు. శివలింగం ఎప్పుడు తడిగా ఉండడానికి శివలింగం పైన వాటర్ పడే ఒక వస్తువుని ఉంచుతారు. నిజం చెప్పాలంటే హిందూ మతం అనేది సైన్స్ కు ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ చాలా మంది హిందూ మతాన్ని అణిచివేయడానికి హిందూ మతంలో ఉండే కథలను ఆధారాలను మొత్తం తారుమారు చేసి హిందూ మతాన్ని తప్పుద్రోవ పట్టించారు. సైన్స్ అనేది ప్రాక్టికల్ గా నిరూపించబడుతుంది. ఇప్పటికి కూడా సైన్స్ చెప్పలేని కనుగొనలేని ప్రశ్నలకు సమాధానాలు మన హిందూ మతంలో ఉన్నాయి. శివరాత్రి రోజు శివాలయాన్ని దర్శించి శివుని స్మరిస్తూ ఉపవాసం ఉండాలని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది రియాక్టివేట్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం సంవత్సరంలో ఉండే 365 డేస్ మొత్తం అన్నం తింటూనే ఉంటాం. ఇలా సంవత్సరం మొత్తం మనం తింటూ ఉండడం ద్వారా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మందగిస్తుంది. ఇలా శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం ద్వారా మన డైజెస్టివ్ సిస్టమ్ పైన ఎలాంటి ప్రెజర్ అనేది పడదు. దీని ద్వారా మన జీర్ణాశయం అనేది రియాక్టివేట్ అయ్యి మెరుగ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం ద్వారా మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బలపడుతుంది. ఇంకా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకోసం అనే హిందూ మతాన్ని ఒక మతంలా కాకుండా ఒక సనాతన ధర్మంగా చూస్తారు. ఎందుకంటే ఒక మనిషి తన జీవితంలో ఎలా నడుచుకోవాలో ఒక దారి చూపిస్తుంది మన హిందూ ధర్మం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను, బాయ్ బాయ్.